ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చాలా సంచలన పరిణామాలు జరిగాయి. ఇప్పటివరకు వైసీపీ సర్కార్ అమరావతి ఏకైక రాజధానిగా ఉన్న అమరావతిని కాదని, అధికార వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులు చట్టాన్ని తీసుకొచ్చారు. సిఆర్డీఏని రద్దు చేస్తూ ఎంఆర్డీఏగా పెట్టారు. ఇప్పుడు హైకోర్టులో రోజువారీ విచారణ మొదలైన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో వైసీపీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరిస్తూ రద్దు చేస్తూ కొత్తగా బిల్ తీసుకొచ్చారు. మళ్ళీ సిఆర్డీఏని పునరుద్ధరిస్తూ బిల్లు తీసుకొచ్చారు. హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే డైవర్షన్ కోసమనా, లేదా సాంకేతికంగా న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా ఈ మూడు రాజధానుల చట్టం సరిగా లేదు కాబట్టి న్యాయస్థానంలో కొట్టివేస్తారేమోని ముందే తెలిసి వాళ్ళంతటా ఉపసంహరించుకుని మళ్ళీ కొత్త రూపంలో తెస్తారా, ఇలాంటి చర్చలు జరిగాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేశారు. దానికి ముందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రకటన సుదీర్ఘమైన ప్రకటన చేశారు. 1953 ఆంధ్ర రాష్ట్రము, 1953 ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలు రాజధాని, గుంటూరు న్యాయస్థానం ఉండేది. ఆ తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినప్పుడు త్యాగం చేసింది కర్నూలు రాజధాని అని. ఎక్కడైనా ఒక ఫెయిర్ ప్రైస్ షాప్, ఒక పౌర సరఫరాల దుకాణం, రేషన్ షాపు కొంతకాలం ఉండి దాన్ని ఇంకో చోటకి తీసుకెళ్తేనే ఊరుకోరు. అలాంటిది కర్నూలు రాజధాని నగరం తరలిస్తే ఊరుకుంటారా? దాన్ని పరిగణలోకి తీసుకోలేదు 2014లో అన్నారు. గుంటూరులో న్యాయస్థానాన్ని కూడా వదులుకున్నారు. కర్నూలులో రాజధాని, గుంటూరులో న్యాయస్థానాన్ని, హైకోర్టుని వదులుకుని హైదరాబాద్లో కలిశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా. వారు కోర్టు చేస్తూ శ్రీబాగ్ ఒడంబడిక ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏంటి, అందరూ గూగుల్ చేయండి ప్లీజ్. 1937లో దేశానికి స్వాతంత్రం 47లో వచ్చింది. స్వాతంత్రం రావడానికంటే ముందు 10 ఏళ్ల ముందు అప్పటి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి కాంపోజిట్ మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు తెలుగువారికి సెపరేట్ స్టేట్ కావాలి అని ఉద్యమం చేస్తామన్నప్పుడు, ఒకవేళ తెలుగువారికి సెపరేట్ స్టేట్ చేస్తే అంటే తమిళ ప్రాంతాలు కాకుండా కోస్తా రాయలసీమ ప్రాంతాలతో, అప్పటికి నైజాం సెపరేట్గా ఉండేది, నైజాం ప్రత్యేక రాజ్యం, అప్పుడు తెలుగు కలిసి ఉండేది కాదు తెలుగు రాష్ట్రం. సో ఈ రాయలసీమ కోస్తా ప్రాంతాలు విడిగా ప్రత్యేక ఆంధ్రగా ఏర్పడితే మనలో మనకేంటి సర్దుబాట్లు అన్నప్పుడు, కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారి నివాసమైన శ్రీభాగ్ మహల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. అది ఒక పార్టీ నాయకుల సమావేశం, అది కూడా రెండు ప్రాంతాల మధ్య సమావేశం, రెండు ప్రాంతాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అంతర్గత సమావేశం. దానికి చట్టబద్ధత లేదు, ఎలాంటి న్యాయబద్ధత కూడా లేదు. ఒక పార్టీకి సంబంధించిన నలుగురు నాయకులు కూర్చొని, ఒకవేళ మద్రాసు నుంచి మనం ఇడిపోయి ప్రత్యేక ఆంధ్రగా ఏర్పడితే ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, అది ఒడంబడిక. కాంపోజిట్ మద్రాస్ స్టేట్లో బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు యూనివర్సిటీ అనేది ఆంధ్ర ప్రాంతానికి వస్తే మేము ఎలాగా, ఒకవేళ రాష్ట్రంగా ఏర్పడితే కనుక ప్రత్యేక రాష్ట్రంగా మన అందరూ కలిసి ఉద్యమం చేస్తే వచ్చిన ఫలాలన్నీ ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే ఎలాగ అన్నప్పుడు శ్రీభాగ్ ఒడంబడిక చేసుకున్నారు. శ్రీభాగ్ ఒడంబడికనే మనం ఫాలో అవ్వాలంటే మద్రాసు రాజధానిగా ఉండాలి. ఉందా శ్రీభాగ్ ఒడంబడికలో? ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం మనం ఏర్పడితే రాజధాని నగరంగా మద్రాసును కంటిన్యూ చేయాలని, ఒకవేళ కాని పక్షంలో కర్నూలు రాయలసీమలో ఏదైనా పట్టణంలో ఉండాలని, ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఏమో కోస్తా ప్రాంతంలో ఉండాలని, ఉత్తరాంధ్రలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యా సంస్థ, ఇది ఒప్పందం. బ్రిటిష్ ఇండియాలో 1937లో ఒక పార్టీకి సంబంధించిన రెండు ప్రాంతాల నాయకుల మధ్య జరిగిన శ్రీభాగ్ ఒడంబడికని అమలు చేయకపోతే ఉద్యమాలు వస్తాయి. హైదరాబాద్లో ఎలా కేంద్రీకృతం అయిపోయిందో, అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం అయిపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎలా వచ్చిందో అలా ఒకే నగరంలో కేంద్రీకృతం అయిపోకూడదు, శ్రీభాగ్ ఒడంబడిక లాంటివి ఫాలో కావాలన్నారు. దీనికే కాంట్రడిక్షన్. శ్రీభాగ్ ఒడంబడిక 1937లో ఒక పార్టీ నాయకుల మధ్య జరిగిన ఒడంబడికనే కట్టుబడి ఉండాలని 2021లో చెప్తున్నాం కదా. 2014లో పార్టీ కాదు, ప్రభుత్వం, ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఒక్కటే కాదు, ప్రధాన ప్రతిపక్ష నేత, అధికార పార్టీకి సంబంధించిన ప్రభుత్వాధినేత అందరూ కలిపి తీసుకున్న
చట్టసభలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం అమరావతి రాజధాని. అసెంబ్లీలోనే కాదు కౌన్సిల్లో రెండు పార్టీలే కాదు వామపక్షాలు కాంగ్రెస్ కూడా ప్రాతినిధ్యం ఉన్నప్పుడు శాసన మండలిలో తెలుగుదేశం బీజేపీ వైసీపీ వామపక్షాలు కాంగ్రెస్ అన్ని పార్టీలకు సంబంధించి శాసన మండలిలో శాసనసభలో తెలుగుదేశం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కలిసి చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయం అది చట్టం దాని కేంద్ర ఆమోదం ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి చేసిన శంకుస్థాపన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది గత 7.5 ఏళ్లుగా అక్కడే చట్టసభలు ఉన్నాయి అక్కడే హైకోర్టు ఉంది అక్కడే రాజ్భవన్ ఉంది అక్కడి నుంచే పాలన సాగుతున్న దాన్ని వదిలేయాలట. 1937లో శ్రీబాగోడంబడిక పార్టీ నాయకుల మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలి. ఆ ఒప్పందాన్ని అమలు చేయాలంటే మద్రాసు రాజధాని తీర్మానం నెంబర్ 1 వదులుకున్నాం. కర్నూలుకు వచ్చాము హైకోర్టు గుంటూరులో పెట్టాము రైట్ ఆ రెండు వదిలేసుకున్నాం. గుంటూరు కూడా హైకోర్టును త్యాగం చేసింది కర్నూలు కూడా రాజధాని త్యాగం చేసింది. హైదరాబాద్కు వచ్చాము కాదనుకున్నాం. ఎస్ ప్రాంతాల మధ్య ఖచ్చితంగా సమతుల్యం ఉండాలి నిర్ణయం తీసుకోవాలి. శ్రీబాగోడంబడికలో తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడే అమలు చేయకుండా వదిలేశారు దాన్ని తుంగలో తొక్కేశారు దాన్ని రద్దు చేసేసుకున్నారు హైదరాబాద్ వచ్చేశారు. మళ్ళీ రాష్ట్రం ఏర్పడింది ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ 2014లో. ఇప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉన్నదాన్ని అమలు చేయాలంటే మరి స్వతంత్ర భారతంలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోతే ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయి? సో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు కాబట్టి అప్పటి గౌరవ ప్రతిపక్ష నేత ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు శాసనసభలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అనే ఉద్దేశంతో అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఇది ప్రకటన. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి భరోసా ఇచ్చారు కేంద్రం నిధులు ఇచ్చింది అది భరోసా. దాన్ని కాదని మూడు రాజధానులు అంటే నాకు క్లారిటీ లేదు బుగ్గన రాజేంద్రరెడ్డి గారి స్టేట్మెంట్లో కానీ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కానీ. ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో ఏమన్నారు హైదరాబాద్ నగరం ఒకే చోట అభివృద్ధి చెందింది కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ ఏమన్నారు ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ నగరం అన్ని రకాలుగా అక్కడ పెడితే బాగుంటుంది. మరి ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్లో పెడితే మళ్ళీ హైదరాబాద్ రిపీట్ అవుతుంది కదా. చాలా కాంట్రడిక్షన్ ఉంది. సో మహానగరాలకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ సరైనటువంటి వసతులు లేక ఎంతకాలం పడుతుంది అమరావతి నిర్మించడానికి ఇక్కడ ఒక మహానగరం లేకపోవడం వల్ల బెంగళూరు చెన్నైకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వైజాగ్కి వెళ్ళాలి. మరి అందుకనే కదా అమరావతి కట్టుకునేది. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు అందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే అప్పట్లో బీహెచ్ఎల్ లాంటిది హైదరాబాద్లో పెట్టారు వేరే ప్రాంతంలో పెట్టలేదు. కానీ తమిళనాడుకు వస్తే చెన్నైలో పెట్టకుండా ట్రిచీలో పెట్టారు. అదేవిధంగా కర్ణాటకకు వస్తే కర్ణాటకలో పెట్టకుండా వేరే చోట పెట్టారు. ఒరిస్సాకు వస్తే భువనేశ్వర్లో పెట్టకుండా మన ఆంధ్ర బోర్డర్లో పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది దాన్ని వికేంద్రీకరించలేదు అన్నారు. సంస్థలు వేరు రాజధాని వేరు సార్. నిజంగానే మీకు అంత కట్టుబడి ఉంటే కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు త్యాగాల ద్వారా మరణాల ద్వారా వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని నిర్ణయం తీసుకుంటే మనం ఎందుకు మరి వంత పడుతున్నాం? కాంట్రడిక్షన్. రాజధాని వేరు ప్రాంతీయ పరిశ్రమలు వేరు. అందుకనే కదా 13 జిల్లాలో పరిశ్రమలు విస్తరణని చెప్పేది. కియా ఫ్యాక్టరీ అనంతపురంలో పెట్టింది, సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో పెట్టింది, సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్లో పెట్టింది, ఎకానమిక్ సంబంధించి ఫైనాన్స్ కంపెనీలు వైజాగ్లో పెట్టింది, చిత్తూరులో మరొకటి పెట్టింది, కర్నూలులో సోలార్ ప్లాంట్లు పెట్టింది. ఇదే కదా వ్యవస్థ వికేంద్రీకరణ అభివృద్ధి. రాజధానిని వికేంద్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. సీట్ ఆఫ్ ది పవర్ ఒక చోటు ఉండాలి. మీరు చెప్పిందే నిజంగానే ఒక మూల పెట్టాలి అంటే మరి రాజధాని ఒక మూల పెట్టి ఆలోచన ఉంటే శ్రీకాకుళం విజయనగరంలో పెట్టండి, అనంతపురంలో పెట్టండి. మీరే చెప్పారు శ్రీకృష్ణ కమిషన్ల గురించి. శ్రీకృష్ణ కమిషన్ ఆప్షన్స్ చాలా ఇచ్చింది. మీరే చెప్పారు శివరామకృష్ణ కమిటీ. ఆయన శివరామకృష్ణ గారికి చాలా ఎక్స్పర్టు. ఆయన క్యాన్సర్ వ్యాధితో ఉన్నప్పటికీ 10 జిల్లాలు సొంతంగా తిరిగారు, నివేదిక ఇచ్చారని. శివరామకృష్ణ నివేదికలో అమరావతిలో పెట్టొద్దని లేదు, ఆప్షన్స్ ఇచ్చారు. కానీ కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య పెట్టే రాజధానికే ఎక్కువ ప్రజామోదం ఉందని పర్సంటేజ్ కూడా ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ ఓట్లు పడ్డాయి కృష్ణా గుంటూరు మధ్య అని. ఆ బిట్టు వదిలేసి శివరామకృష్ణ కమిషన్ చెప్పిన మిగిలిన ఆప్షన్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. జీఎన్ రావు కమిటీ వేసామని మీరే చెప్పారు. జీఎన్ రావు కమిటీ ఏం చెప్పింది? వైజాగ్లో రాజధానిని అనలేదు, విజయనగరంలో పెట్టమని చెప్పింది. పెట్టచ్చు కదా. సో ఇవన్నీ కరెక్ట్ కాదు, కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏమైనప్పటికీ అనేక కారణాల వల్లైనా మీరు వాటిని రద్దు చేసుకున్నారు. మెరుగైన రూపంలో మళ్ళీ తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. మెరుగైన రూపం అంటే ఇప్పుడు మెరుగ్గా లేదా?
ఇప్పటివరకు చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, లీగల్ స్క్రూటినీకి నిలబడిన విధంగా చట్టాలు తయారు చేస్తారా, మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్ అన్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర ఉన్నారు, అమరావతి జేసీ నేత సీనియర్ జర్నలిస్ట్ బాలకోటయ్య గారు ఉన్నారు. అసలు న్యాయ ఈ యొక్క రాజధాని మార్పు అనే అంశం మీద మొట్టమొదట న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి రాజకీయ నేత దినకర్ లంక ఉన్నారు. ఫస్ట్ హైకోర్టులో ఆయనే వేశారు పిటిషన్ రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ. గ్రీష్మ కావలి తెలుగుదేశం పార్టీ నేత ఉన్నారు. అమరావతి జేఏసీ గౌరవ అధ్యక్షులు మొదటి రోజు నుంచి కూడా ఈ రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలుస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి డాక్టర్ జీవీఆర్ శాస్త్రి ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా దినకర్ లంక మొట్టమొదటి హైకోర్టును ఆశ్రయించింది మీరే, ఈ నిర్ణయం గురించి మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మూడు రాజధానులకు సంబంధించినటువంటి బిల్ని రిపీల్ చేస్తూ రిపీల్ చేసినటువంటి సిఆర్డిఏ యాక్ట్ని ఎఫెక్టివ్ గా మళ్ళీ దాన్ని ఫోర్స్ లోకి పెట్టేటటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నారు. సరే, ఫస్ట్ మ్యూచువల్లీ వీళ్ళు తీసుకున్నటువంటి ఇవాళ డెసిషన్స్ లో కానీ వాళ్ళు మాట్లాడిన మాటల్లో కాంట్రడిక్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి దాని మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ సిఆర్డిఏ యాక్ట్ ని రిపీల్ చేసే రోజున మనం చెప్పాము ఇది నల్ అండ్ వాయిడ్, చెల్లదు రిపీల్ చేయటము. ఎందుకు చెల్లదంటే ఇట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫార్మర్స్ ఆఫ్ ద అమరావతి. యూనిలాటరల్ గా గవర్నమెంట్ రిపీల్ చేయడానికి ఏ విధమైనటువంటి హక్కు లేదు, ఇది బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వస్తుంది. ఆ అగ్రిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని రద్దు చేయటం అనేది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నాం. సరే, ఈ రోజు సిఆర్డిఏ యాక్ట్ మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు, రీఎన్ఫోర్స్మెంట్ చేశారు, బాగుంది. అయితే మళ్ళీ ఏమంటున్నారు, మూడు రాజధానుల కోసం మెరుగైనటువంటి బిల్లుని మళ్ళీ తీసుకొస్తాము. అంటే ఇప్పుడు దాకా పెట్టిన డిఫెక్టివ్ బిల్ అని మీరే ఒప్పుకున్నారు. మీరు మూడు రాజధానులు మళ్ళీ తెచ్చేటప్పుడు సిఆర్డిఏ బిల్లు ఎఫెక్టివ్ గా ఫోర్స్ లోకి తేవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ ఉంది. వీళ్ళు అసలు మూడు రాజధానులకు వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మూడు రాజధానులు లేదు అమరావతి రాజధాని అనేటటువంటి దాని మీద ఆ మాట మీద నిలబడి సిఆర్డిఏ యాక్ట్ ప్రకారము ఆ అగ్రిమెంట్ లో ఉన్న విధానం ప్రకారము ఫార్మర్స్ కి ఆ డెవలప్మెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేస్తున్నారా? ఈ కాంట్రడిక్షన్ ని సమాధానం చెప్పడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వము. రెండోది, శాసనసభలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మొత్తానికి సంతోషం అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చూసారు, ఇప్పుడు ఢిల్లీలోనే తిరుగుతా ఉన్నారు. ఈ మధ్య ఆయన ఒక మాట అన్నాడు, అమాయకులైనటువంటి అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారన్నారు. సరే, కనీసం రైతులు అక్కడ ఉన్నటువంటి వారు అమాయకులు మంచి వాళ్ళు అనేటటువంటి స్పృహన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఉందనుకునే లోపలే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. అసలు అమరావతి రైతుల మీద మీకే భావం ఉంది ఈ ప్రభుత్వంలో? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఉన్న భావం ఏంటి? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న భావం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భావం ఏంటి? అంటే ఎక్కడకక్కడ కూడా ఏ ఒక్క అంశానికి ఒకదానికి ఒకదానికి పొంతన లేనటువంటి విధానంతో ఇవాళ వెళ్తున్నారు. నిన్న ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి దశా దిశ నిర్దేశంతో పాదయాత్రలో ప్రత్యక్షంగా వేలాది మంది పాల్గొని సంఘీభావం తెలియజేయటంతో ఒక రకమైనటువంటి కుదుపు వీళ్ళకి వచ్చింది. అలాగే వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు రాష్ట్రాల్లో, ఇవాళ ముఖ్యంగా కడప జిల్లాలో ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో సొంత గ్రామంలో మొత్తం తుడుచుపెట్టుకపోతే 4 రోజులు అన్నమో రావు చంద్ర అని అన్నా గాని ఆలకించని ప్రభుత్వము 4 రోజుల తర్వాత అక్కడి నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ రకాల ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల వస్తున్నటువంటి వ్యతిరేకత సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక కొత్త డ్రామాకి తెరలేపినందువల్లే ఈ గందరగోళం. స్పష్టత లేదు వాళ్ళ విధానంతో, వాళ్ళు వెళ్తున్నటువంటి విధానంలో స్పష్టత లేదు. ఒకవేళ సిఆర్డిఏ యాక్ట్ ని ఎఫెక్టివ్ గా రిపీల్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేసి వాళ్ళు ఎఫెక్టివ్ గా రీఎన్ఫోర్స్ చేసేటప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ఏంటి? అమరావతే రాజధాని, సిఆర్డిఏ యాక్ట్ లో ఉన్నటువంటి విధంగా అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారము రైతులకి ఏ అగ్రిమెంట్ అయితే మేము ఎంటర్ అయ్యామో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం మాత్రమే అభివృద్ధి చేస్తున్నాం అని చెబితే ఈ సిఆర్డిఏ యాక్ట్ రీఎన్ఫోర్స్మెంట్ చేసిన దానికి ఒక రకమైనటువంటి సెన్సిటివ్ ఉండేది. కాబట్టి గందరగోళమైనటువంటి మనస్తత్వం, చాలా మంది జగన్ గారిని తుగ్లక్ తో పోలుస్తారు. తుగ్లక్ ని అవమానించొద్దండి, ఎందుకంటే ఆయన ఢిల్లీ నుంచి దౌలతాబాద్ వరకే మార్చాడు, దౌలతాబాద్ నుంచి ఢిల్లీ వరకే మార్చాడు. ఆయన మూడు రాజధానులు ఎక్కడ పెట్టలేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా తుగ్లక్ ని కూడా అవమానించొద్దు, జగ్లక్ అని చెప్పండి. ఈయన చేసేటటువంటి నిర్ణయాలు కొత్తగా ఒక నిర్వచనం ఇవ్వండి. ఒక్క విషయం నేను చెప్తున్నా సార్, ఇవాళ ఈయన ఈ సిఆర్డిఏ యాక్ట్ ని
రీఎన్ఫోర్స్ చేసినా, ఇప్పుడు ఉన్నటువంటి బైఫర్కేషన్ ఆఫ్ ద క్యాపిటల్ ని రిపీల్ చేసినా, ఇక్కడ ఉన్నటువంటి కోర్టుల కేసులు ఆగుతాయి అనుకుంటున్నాడేమో. ఆగవు, ఎందుకంటే వీఆర్ ఛాలెంజింగ్ ఈవెన్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కావాలని కోరుకుంటున్నాం, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు ఏరేజ్ కాకూడదని. కాబట్టి ఏమన్నా సమయాన్ని గడుపుదాము, లేకపోతే న్యాయస్థానం పక్కదోవ పట్టిద్దాము, అందరినీ మోసం చేయడం అలవాటు కదా. ఆ విధమైన భావంతో ఈ కోర్టులో కేసులు ఆగుతాయి అనుకుంటున్నారేమో. దినకర్ గారు, మీరు అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో, మేము పెయిడ్ ఆర్టిస్టులు రైతులు, అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులే, మేము కట్టుబడే ఉన్నాము, ప్రస్తుతం ఇంటర్వెల్ శుభం గారి తర్వాత వేస్తామన్నారు. బుగ్గన రాజేంద్రారెడ్డి గారేమో అసెంబ్లీలో అమాయకులైనటువంటి రైతులు పొలాలు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ప్రకటనలో నాకు ఈ ప్రాంతం అంటే అభిమానము, ప్రేమ, ఎలాంటి వ్యతిరేక భావాలు లేవు, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నారు. వెంటనే బొత్స సత్యనారాయణ గారు బయట అంటాడు, నేను ఇప్పటికే కట్టుబడున్నా అది శ్మశానమే అంటాడు. శ్మశానంలో సీఎం గారు ఇల్లు కట్టుకోవడం ఏంటి? ఒక ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా అధినేతకి, కింద వాళ్ళకి. అమరావతి జేసీ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ఈరోజు జరిగిన పరిణామాలు, ప్రభుత్వం ఆ మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొని రిపీల్ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్, సిఆర్డీఏ పునరుద్ధరణ బిల్, మళ్ళీ మెరుగైన అంశంతో వస్తామంటున్న మాటలు ఏమంటారు సార్? వాళ్ళు మెరుగైన అంశాలతో వస్తారో, మోజువాణి అంశాలతో వస్తారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏ అంశాలతో రావచ్చు, ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది, అధికారం ఉంది, రావచ్చు. కానీ ఇవేం జరిగే పనులు కావు, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం పెద్ద కాదు, మరీ అంత టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు బిల్లు వాళ్ళు విత్డ్రా చేసేస్తున్నారు, కానీ మేము విత్డ్రా చేయనే ఉన్నాం. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ గా కూడా నాకు అది నాకు కొంచెం పరిజ్ఞానంతో ఆలోచిస్తే, ఏంటంటే నేను ఇందాక సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్తో కూడా మాట్లాడాను. హిమాచల్లో ఒక ఇలా గవర్నమెంట్ హిమాచల్ సిమ్లా కోర్టులో హైకోర్టులో జరిగిన ఒక కేసు దీనికి రిలేటెడ్, అక్కడ హైకోర్టు ఒప్పుకోలేదు విత్డ్రావల్. ఎందుకంటే ఇలా విత్డ్రావల్ కాదని చెప్పింది, అది అదో అంబిగ్యూటీ ఉంది, అది రేపటికల్లా మాకు క్లారిటీ వస్తుంది. ఇది కాన్స్టిట్యూషనల్ గా ఇది అయితే కనుక హైకోర్టు నుంచి లా ఆఫ్ ద ల్యాండ్ ఇస్ సుప్రీం కోర్ట్, సో ఐ విల్ సీ దాట్ ఇట్ డెఫినెట్లీ అయినా ఛాలెంజ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ అండ్ బ్రాట్ ఇన్ టు ది సుప్రీం కోర్ట్, బికాస్ దర్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఇస్ ద ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నెంబర్ టూ, ఇంకోటి ఏంటంటే మూర్తి గారు చాలా సీరియస్ ఇష్యూ టు క్లారిఫై దట్ గవర్నర్ మై కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన వితౌట్ ఎనీ ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ ఈస్ సర్టిఫైడ్ అండ్ ఎన్ష్యూర్ ఇట్ ఇస్ ద బిల్ బీన్ పాస్డ్. సో ఇఫ్ ఇట్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బికాస్ ఈస్ ద నామినీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అండ్ ఈ మస్ట్ బి స్టాక్డ్, దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అని టుమారో ఐఎమ్ గోయింగ్ టు కాల్ అండ్ రిక్వెస్టింగ్ టు, ఐ హావ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గివెన్ అపాయింట్మెంట్ దిస్ కైండ్ ఆఫ్ విత్డ్రావల్ అబ్రప్ట్లీ విత్డ్రావల్ ఆఫ్ దిస్ బిల్స్ అండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్స్. సో దీన్ని మనం చెప్పాలనుకుంటే నేను అంటే ఇదొకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అమరావతి రైతుని గురించి కానీ అమరావతి గురించి ఇష్టం వచ్చినట్టు చవాకులు మంత్రులు కానీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాత్రం మీరు ఏదో మీరు మాట్లాడడం అంత భావ్యం కాదు, ధర్మం కాదు. 18 నెలలు మాట్లాడగలరు, తర్వాత గవర్నమెంట్ మీరు కాదు. సమాజ్వాదీ పార్టీలో ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్ని మేము లాస్ట్ 4 ఏళ్లుగా చూసాం, అక్కడ ఇంకా బయటికి ఇళ్లలోంచి బయటికి రారు, ఇళ్లలోంచి కూడా బయటికి రారు. అలాంటి పరిస్థితి అటువంటి ప్రజాస్వామ్యం మంది కాదు, మేము అటువంటి ప్రజాస్వామ్యానికి ఎవరు ఒప్పుకోం. కానీ మీరేంటంటే అమరావతిని శ్మశానాలు లేకపోతే ఇంకొకటి లేకపోతే ఇది ఇది శుభం కార్డు కాదు ఇలాంటివి మాకు అమరావతి రైతులు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీకు చేతనైంది, మీకు చేతన వచ్చింది, మీరు చేయండి, తప్పేం లేదు. దానికి తగ్గట్టుగా ప్రజల్ని కానీ అక్కడ ఉన్న వాళ్ళని విమర్శించడం అంత కరెక్ట్ కాదని నా భావన. ఆ మా భావన వాళ్ళు అర్థం చేసుకుంటారని మేము అర్థం చేసుకుని చూస్తున్నాం. సో దానికి ఐ హోప్ దే అండర్స్టాండ్ వెరీ వెల్, దే లిసన్ వెరీ వెల్. ఇదేంటంటే రోజుతో అయిపోయేది కాదు, ఇది రోజుతో అయిపోయేది కాదు. ఉత్తరోత్తర వచ్చే సమయంలో 15 ఏళ్ల తర్వాత మీ శబ్దావళికి పదావళికి సమాధానం చెప్పుకునే పరిస్థితి సమయం చాలా విపత్కరమైన పరిస్థితులు రావచ్చు, ఎవరు చేయలేరు దాన్ని. సో అలాంటి పరిస్థితి ఒక ప్రజల్ని మనోభావాల్ని మనోవేదనని కూడా అర్థం చేసుకుని మాట్లాడతారని ఇది. థర్డ్ పాయింట్ ఒకటి చెప్తాను మూర్తి గారు, అదేంటంటే అమరావతి ప్రజల్లో ఏంటంటే అమరావతి ప్రజలకి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా అమరావతి రైతులందరి మీద కేసులు పెట్టేశారు, ఇష్టం వచ్చినట్టు. ఆ కేసులన్నీ బేషరతుగా విడుదల చేసేయాలి. అమరావతి రైతుల్లో చాలా మంది చనిపోయిన రైతులు ఎంతో వాళ్ళ నిర్మాణాన్ని కోల్పోయి హజరాత్పడ్ చేశారు, వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ పే చేయాలి. ఈ 33 ఎకరాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు చేసిన ఇటువంటి పరిస్థితి ఏ రైతు వచ్చి అడగలేరండి. అమరావతి రైతులు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు,
జగన్మోహన్ రెడ్డిని అడగలేదు, ఇక్కడ క్యాపిటల్ పెట్టమని ఎవడో అడగలేదు. సో క్యాపిటల్ కోసం మీరు ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రాసెస్ విధి విధానం ద్వారా చేసింది, అంతకు మించి వేరే ఏమి లేదు. తగ్గట్టుగా మా దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఉంటుందని వాళ్ళు ఏ బిల్లులు పెట్టుకుంటే నష్టం లేదు. న్యాయ వ్యవస్థ చాలా క్లియర్ గా ఉంటుంది, రాజ్యాంగ ప్రకారమే ప్రభుత్వాలు నడుచుకోవాలి. రాజ్యాంగాన్ని పెట్టి వేరే గ్రీష్మ గ్రీష్మ గారు మూర్తిగా నమస్కారం అండి. నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇందాక మూర్తి గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, కోఆర్డినేషన్ లేదని వీళ్ళకి, రాష్ట్రాన్ని దోచుకోవటానికే వీళ్ళకి వీళ్ళ మంత్రులకి వీళ్ళ ఎమ్మెల్యేలకి తెగ కోఆర్డినేషన్ అండి, మిగతా వాటిలో దేంట్లోనే కోఆర్డినేషన్ లేదు. ఒక ఇంగ్లీష్ లోని ఒక సామెత ఉంటుంది, ఇఫ్ యు కాంట్ కన్విన్స్ దెమ్ కన్ఫ్యూజ్ దెమ్. అలానే ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే, ఫస్ట్ బుగ్గన గారు మాట్లాడారు, మాట్లాడినంతసేపు పాప అక్కడ మంత్రులకి నిద్ర వచ్చింది, చూస్తున్న ప్రజలకి నిద్ర వచ్చింది, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి మొదలు పెట్టారా, ఎట్టు పెట్టారా, ఏం మాట్లాడేస్తారా అని అనుకొని సగం మంది పడుకున్నారు. ముఖ్యమంత్రి గారు రాగానే ఈయన ఏదైనా సరే రాజధానుల గురించి, మూడు రాజధానుల గురించి క్యాన్సిల్, అమరావతి ఎస్ అని అంటారని అనుకొని పాప నిద్రలోంచి పడుకున్న వాళ్ళు లేచారు. ఆయన సర్ప్రైజ్, ఆయన ఆయన మాట్లాడే మాటలు పాపం ఆయనకు కూడా చాలా దిగులుగా బాధగా. నేనేమనుకున్నానంటే పాపం ఆయన దిగులుగా ఉన్నారనుకున్నాను. క్యాబినెట్ మీటింగ్ లో వీళ్ళు చేసింది ఏం లేదండి, సమోసాలు టీలు బాగా తాగినట్టున్నారు, అందరికి నిద్ర వచ్చింది. పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఏం లేదు కదా, మనం పాస్ చేసింది రద్దు చేసేద్దాం, దాన్ని మళ్ళీ మళ్ళీ జనాల్లోకి వెళ్ళి దానిలోని సవరణలు తీసుకొని వస్తారట. అది మాట్లాడుకున్నారు కాబట్టి పెద్ద క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగినట్లేదు. సవరణ ఎప్పుడు తీసుకొని వస్తారు, ఒకవేళ సరిగ్గా చేయలేదు అంటే తీసుకొని వస్తారు. అయితే వీళ్ళు ముందు ఏదైతే బిల్ మూడు రాజధానులు అనుకొని పెట్టిన బిల్లు పేటిఎం బ్యాచ్లతో రాయించారండి, పనికిమాలిన వాళ్ళతో రాయించారా, లేకపోతే బుర్రలేని వాళ్ళతో రాయించారా, ఎవరితో రాయించారు ఈయన? ఎంత విచిత్రంగా మాట్లాడతారు మూర్తి గారు ఈయన, నాకు తెలియక. మొన్న అమిత్ షా గారు నన్ను కేసీఆర్ని కలిశారు తిరుపతిలో, ఆయన్ని హైదరాబాద్లో ఈయన పెళ్లిలోని ఆయన వచ్చారు తిరుపతిలోని. వాళ్ళు ఏమైనా చెప్పారా? చెప్తేనే కానీ ఇంక మీకు మీ అమరావతి రైతులకి హెల్ప్ చేయండి, లేకపోతే మేము ఎలాగో సపోర్ట్ చేస్తున్నాము మీ అనుకుని ఏదో అయ్యింది, డిస్కషన్ ఏదో అయ్యింది, బయటికి రావటం లేదు. కానీ ఆ డిన్నర్లో లంచ్లోనే అయిన తర్వాతే ఈయన గారు బయటకు వచ్చారు, అది కూడా నాట్ అవుట్ ఆఫ్ అండ్ హీ ముఖ్యమంత్రి గారు ఆయనే అంటున్నారు విశాఖపట్నం ఇంత బాగా డెవలప్ అయిన విశాఖపట్నమేనట, 5-10 సంవత్సరాల్లోనే బాగా చేసేస్తారట, బాగా అయిపోతుందట. మరి అలాంటిది 2015 నుంచి 2019 వరకు అమరావతి ఎలాగైపోతుందండి? రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. దేనికైనా ఒక టైం దొరుకుతుంది, ఈయనకేమో ఓ 7 సంవత్సరాలు కావాలా? అసలు నిజంగా చెప్పాలంటే మూర్తి గారు, మన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ ఉండింది, ఆ ఆశ వల్ల అయిపోయారు. ఆయన 2.5 ఇయర్స్ రన్ చేసినప్పటికీ ఆయన వల్ల అయిపోయింది, ఆయనకు అర్థమైపోయింది, ఆయన చీఫ్ మినిస్టర్ గా పాపం ఫిట్ కారు. ఎలాగో రాష్ట్రం సగం అమ్మేశాం కాబట్టి మళ్ళీ ఈ అమరావతి ల్యాండ్స్ కూడా అమ్మేసి, అమరావతిని కూడా అమ్మేసి, మొత్తం రాష్ట్రాన్ని అంతా అమ్మేసి నేను ఎలాగో బయటకు వెళ్ళిపోతే తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఎవరు వచ్చారో వాళ్ళు చూసుకుంటారు, నాకేం పోతుంది, నా ఆశ బట్టి నేను ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయానన్న ఆశలోనే ఉన్నారు. తప్పితే రైతులకి ఏమైనా చేద్దామని కానీ, రైతులు 700 రోజుల నుంచి వాళ్ళు శ్రమిస్తూ ఒక ఉద్యమంలో కూర్చున్నారు, ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు కానీ, ఈ మహాపాదయాత్రగా వెళ్తున్నారని కానీ ఆయనకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఈ సగం మందికి రెండు స్క్రిప్ట్లు ఇచ్చినట్టున్నారండి. ఒకలేమో ఇలా చెప్తారు, ఏంటి హ్యూమిలియేట్ చేయండి రైతుల్ని అని, ఒకలేమో అయ్యో మేము రైతుల వైపు ఉన్నాం అని అనుకోరు. వాళ్ళల్లోనే వాళ్ళ కోఆర్డినేషన్ లేదు. ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళ బాధంతా ఇంకేం లేదు, వాళ్ళు మంత్రులు అవుతారు అన్న సెక్టర్ ఒకటి, మంత్రులు తీసేస్తారన్న సెక్టర్ ఒకటి, వీళ్ళల్లోని కన్ఫ్యూజన్ లోని ఇప్పుడు మళ్ళీ చిన్న కేసు ఒకటి బాబాయ్ వస్తుంది, హూ కిల్డ్ బాబాయ్, ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి ఈ రోజు అమరావతి రైతుల్ని కూడా బలి తీసుకున్నారు. ఎంతమందిని తీసుకుంటారో, ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఈ బాధ రోధ భరించాల్సి వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఓకే, బాలకోట గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, నాకంటే చాలా సీనియర్, అమరావతి ఉద్యమంలో ఉన్నారు, అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో ఉన్నారు, దళిత ఉద్యమాల్లో ఉన్నారు, శ్రీభా గొడంబడి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రస్తావిస్తూ రాష్ట్రం యొక్క చరిత్రను మాట్లాడుతూ, గౌరవ ఆర్థిక మంత్రి గారు 1953 ఆంధ్ర రాష్ట్రం, అప్పుడు కర్నూలు రాజధాని, 1956 ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చినప్పుడు రాజధాని త్యాగం చేశారు,
ఒక ఫేర్ ప్రైస్ షాప్, ఒక రేషన్ దుకాణం కొంతకాలం పెట్టి దాన్ని తొలగిస్తేనే ఊరుకోరు కదా, బాధపడతారు. అలాంటిది రాజధాని తరలి ఇచ్చారు, త్యాగం చేశారు, నిజంగా త్యాగం చేశారు రాయలసీమ ప్రజలు, అప్రిషియేట్ చేయాలి అని ప్రస్తావించి శ్రీభా గొడంబడి గురించి మాట్లాడారు. మీకు తెలియంది కాదు, శ్రీభా గొడంబడిక 1937లో కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారి ఇంట్లో, శ్రీభాగ్ అనే ఆయన ఇంటి పేరు అది, గృహ శ్రీభాగ్ మహల్, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకటి రెండు వర్గాల గుప్పెడు మంది నాయకులు 1937లో బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్రం రాకముందు కాంపోజిట్ మద్రాస్ స్టేట్లో ఉండగా తెలుగు ప్రాంతాలు, రాయలసీమ, కోస్తా ప్రాంతాలు విడిగా మనం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడదాము అని అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న తీర్మానం కేవలం ఒక పార్టీకి సంబంధించిన, ఒకటే రెండే వర్గాలకు సంబంధించిన గుప్పెడు మంది పార్టీ నాయకులు తీసుకున్న ఒక తీర్మానం శ్రీభాగ్ ఒడంబడిక. ఎవరు గూగుల్ చేసినా తెలుస్తుంది అలాంటి ఒడంబడిక. దాంట్లో మొదటిది ఏంటి సార్, ఒకవేళ మనం తెలుగు ప్రాంతాలు విడిగా రాష్ట్రంగా ఏర్పడితే మెడ్రాసే కామన్ క్యాపిటల్గా ఉండాలి, అదో తీర్మానం. వింటారా ఇప్పుడు ఎవరన్నా దానికి మద్రాసు మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. రెండు, ఒకవేళ కుదరకపోతే రాయలసీమలో ఏదో ఒక పట్టణం రాజధానికి ఉండాలి, హైకోర్టు కోస్తా ప్రాంతంలో ఉండాలి. ఆల్రెడీ విద్యాసంస్థ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ తీసుకెళ్ళిపోయారు కాబట్టి మనకి రక్షణ ఏంటి? ఆ పార్టీ నాయకులు కలిసి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం సహకరించండి, విడిపోతే మనం ఇలా చేసుకుందామని ఓ పార్టీ నాయకులు చేసిన తీర్మానం. దానికి కట్టుబడి ఉండాలని 2021లో బ్రిటిష్ ఇండియాలో ఒక పార్టీ నాయకులు చేసిన తీర్మానాన్ని కట్టుబడి ఉండాలని 2021లో చట్టసభలో చెప్తున్నారు. రైట్, కట్టుబడి ఉండాలి. కానీ శ్రీభాగ్ గొడంబడికి సీజ్ అయిపోయింది ఆంధ్రాలో కలిసి, ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయి హైదరాబాద్ వచ్చేశాక. 2014లో పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విడిపోయి హైదరాబాద్ నుంచి వచ్చేసి ప్రత్యేక రాజధాని కోసం ఒక కమిటీని వేసి పార్లమెంటే 6 నెలల లోపల ఆ నివేదిక ఇమ్మనమని చెప్పి ఆ కమిటీ ఏంట్రా అంటే శివరామకృష్ణ కమిటీ అయ్యి, ఆ శివరామకృష్ణ గారిని కూడా పొగిడారు రాజేంద్రరెడ్డి గారు. క్యాన్సర్తో ఉండి కూడా అత్యంత నిపుణులు ఆయన 10 జిల్లాలు సొంతంగా తిరిగి రిపోర్ట్ ఇచ్చారు అని. ఆ రిపోర్ట్లో ఆప్షన్ ఏంట్రా అంటే ఎక్కువ మంది ఆమోదించింది, పబ్లిక్ ఎక్కువ ఓట్లేసింది, 80% పైగా ఆప్షన్ చేసుకున్నది పబ్లిక్ కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య అని చెప్పారు. ఆయన దొరకకుండా వినకుండా ఒక 6 చెప్పారు, కానీ ఎక్కువ మంది ప్రజలు ఆమోదం చేసింది కృష్ణా గుంటూరు జిల్లాలో శివరామకృష్ణ గారు చెప్పారు. ఆ ఇచ్చిన నివేదిక ఆధారంగా చట్టసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టకూడదనే ఉద్దేశం కొద్దీ మనస్ఫూర్తిగా అమరావతిని ఆహ్వానిస్తున్నామని ప్రధాన ప్రతిపక్ష నేత చెప్తే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య 30,000 ఎకరాలు పైగా ఉండాలి, నీటి వసతి ఉండాలి, ఒక మహానగరం కావాలి, మన పిల్లలు వేరే నగరాలకు పోకూడదు కాబట్టి అని చెప్తే కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ప్రధానమంత్రి వచ్చి వెండి నాగలతో దున్ని శంకుస్థాపన చేసి ఆమోదంతో చేసినటువంటి నిర్ణయం ద్వారా శాసన మండలిలో అయితే అన్ని పార్టీలు ఉన్నాయి, నాట్ ఓన్లీ బీజేపీ, వైసీపీ, టీడీపీ, ఈవెన్ లెఫ్ట్ పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. శాసన మండలిలో అన్ని పార్టీలు, శాసనసభలో అన్ని పార్టీలు, బయట పబ్లిక్ ఒపీనియను అందరితో తీసుకున్న ఏకగ్రీవ ప్రభుత్వ నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో తీసుకున్న నిర్ణయాన్ని, రాష్ట్రపతి సుప్రీంకోర్టు కొలీజియం ముద్రతో వేసిన నిర్ణయాన్ని కట్టుబడి ఉండకూడదా? బ్రిటిష్ ఇండియాలో శ్రీభాగ్ ఒడంబడికలో ఒక పార్టీకి చెందిన 1.5 వర్గానికి సంబంధించిన గుప్పెడు మంది తీసుకున్న శ్రీభాగ్ ఒడంబడి కట్టుబడి లేదు అని ప్రస్తావిస్తున్నారు. ఒక రేషన్ షాప్ ఎత్తేస్తేనే కుదరదన్నారు, కర్నూలు రాజధాని వదులుకున్నారు, గుంటూరు న్యాయస్థానం వదులుకున్నారు, ఇప్పుడు అమరావతి రాజధాని వదిలేసుకోవాలా? బాలకోట గారు, స్పష్టత ఉందా ప్రభుత్వానికి? మూర్తి గారు ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్న శాస్త్రి గారికి, గ్రీష్మ గారికి, దినకర్ గారికి మీకు ధన్యవాదాలు. మూర్తి గారు, అమరావతి ఉద్యమం చాలా వేగంగా, చాలా వేడిగా, వాడిగా జరుగుతున్న తరుణంలో మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలతో TV5 ఆల్సో అమరావతి ఉద్యమంలో కర్త కర్మక్రియ తమ భాగస్వామ్యం పంచుకుంటున్న వేళల్లో మీతో ఎన్నోసార్లు నేను డిబేట్లో పాల్గొని మాట్లాడాను. ఈ రోజున ఆ 1937 తర్వాత నుంచి 2014 వరకు రాష్ట్ర అసెంబ్లీలో బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీమాన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆ హిస్టారికల్ తప్పిదాల గురించి మాట్లాడే ముందు ఈరోజు మధ్యాహ్నం
హైకోర్టులో అడ్వకేట్ జనరల్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటుందనే ప్రపోజల్ పెట్టగానే ఆంధ్ర రాష్ట్రంలో ఆనందం తాండవించింది. ఆనందం తాళించింది. ఒక్కసారిగా ప్రభుత్వం అమరావతి రైతు ఉద్యమాన్ని గౌరవించి వెనక్క తీసుకుంటుందని స్వీట్లు పంచుకున్నారు, కరచాలనాలు చేసుకున్నారు అందరు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు. నేను ఫోన్ ఎత్తలేకపోయా, అన్ని ఫోన్లు వచ్చినాయి. తీరా చూసేసరికినే కేవలం ఒక అరగంటలోనే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం, అటు ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూసిన తర్వాత ఓ కంట కన్నీరు, ఓ కంట పన్నీరు. ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యవసాయ బిల్లులను ప్రజలకు క్షమాపణ చెప్పి మరి మూడు బిల్లులను వెనక్కి తీసుకొని ప్రజల వెళ్ళకెళ్ళి సంతోషంగా ఉండమన్నారు. అదే పిలుపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తుందని అనుకున్నాం. అమరావతి రైతు ఇక ఆందోళన చేయకుండా మేము బిల్లుని వెనక్కి తీసుకున్నాం, సిఆర్డీఏ రద్దును వెనక్కి తీసుకున్నాం, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, ఇక శిబిరాలు వేయనక్కర్లా, మీరు ఇబ్బందులు పడనక్కర్లా, మీరు పాదయాత్ర చేయనక్కర్లని అలాంటి ప్రకటన వస్తుందని ఆశించాం, ఎంతగానో ఆశించాం. తీరా వచ్చేసరికినే పరిణతి లేని ప్రభుత్వాన్ని మరోసారి తేటతెల్లమైంది. మీరు ఇందాక అన్నట్టుగా 1937 ముఖ్యమంత్రి గారి బుట్టల, ఈ 151 మంది ఎమ్మెల్యేల బుట్టల. 2014లో జరిగిన చట్టసభల సాక్షిగా జరిగిన ఈ ఒడంబడికిని, శాసనసభ తీర్మానాన్ని, అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడిన ఆమోదాన్ని, నిర్ణయించిన రాజధాని తీసేసి దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నలుగురు ఒక ఇంట్లో కూర్చున్న తీర్మానానికి దానికి భాష్యాలు చెప్పి అదేదో పెద్ద పవిత్రమైన కార్యక్రమం లాగా బుగ్గన గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతున్నారంటే ఏమనాలి? పైగా అంటాడు ముఖ్యమంత్రి గారు, నేను ఇల్లు ఎక్కడే కట్టుకున్నా, ఈ ప్రాంతం అంటే నాకు ఎంతో ప్రేమ, ఈ ప్రాంతం అంటే ఎంతో ప్రేమ. 3556 కేసులు జాకెట్లు దించారు, చీరలు లాగారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు, నిద్ర లేదు, పండగలు లేవు, పబ్బాలు లేవు. ఆఖరికి లోటస్ బాల్ నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చారు, తాడేపల్లిలో ఉన్నాడు. తాడేపల్లి ప్రాంతంలో ఉన్న రైతులు మొత్తం కూడా మహాపాదయాత్ర పేరు మీద ఇల్లు ఇడిచిపెట్టి తాళాలు వేసుకొని భార్యా బిడ్డలతో పాదయాత్రలో ఉంటారు. తెలియట్లేదా? ఇంకా మూడు ప్రాంత ప్రజలను మోసం చేద్దామనే మాటలు తీసి పక్కన పెట్టండి. ఇంకా స్పష్టత ఇవ్వాలి దీని మీద. మేము సంతోషపడాలా, నవ్వాలా, ఏడవాలా, అర్థం కాని పరిస్థితి. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. రాజధాని అమరావతి రాజకీయాలకు అతీతం, రాజధాని అభివృద్ధికి కేంద్రం. రాజధాని వస్తే అందరికీ మేలు జరుగుతుందని, రాష్ట్రం బాగుపడుతుందని, రైతన్నకు మేలు జరుగుతుందని ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. మేము రాజకీయ బాగులం కాదు. మీకు ఇంకా మీరు అమరావతిలో రాజధానిలో ముఖ్యమంత్రి గారు రాజకీయాలు చూడమాకండి. అసలు దా ఉద్యమం వెనుక ఏ రాజకీయ పార్టీ ఉంది కాదు, న్యాయం ఉందా లేదా? ఒక పక్క న్యాయస్థానాల్లో ఓడిపోతామని, ప్రజా తీర్పుతో మూడు ప్రాంతాల ప్రజలు మాకు దగ్గర అవుతున్నారని, మూడు ప్రాంతాల్లో కూడా అమరావతి కావాలని భావం పెరుగుతుందని ఒకంచిత్తు కాస్త ఫేస్ వాష్ లాగా ఈ విధమైన ప్రకటన చేసి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా, రేపైనా, ఎల్లుండైనా అమరావతి రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా మరో బిల్లు, మరో సమగ్రాభివృద్ధి బిల్లు ఇలాంటి మాటలు తీసేసి, నేను చెప్తున్నాం అసలు అభివృద్ధి వికేంద్రీకరణకి ఎవరో అర్థం కాదుగా మూర్తి గారు. అభివృద్ధి వికేంద్రీకరణ పరిశ్రమలు మూడు ప్రాంతాల్లో పెట్టండి, విద్యావేత్తలు పెట్టండి, ఏ నుంచే చెప్పాం. రాజధానిని వికేంద్రీకరించొద్దు. ఆయన నిర్మితమైన రాజధాని మళ్ళీ జరగాలి, పెళ్లి పెళ్లి అన్నట్టుగా అయిపోయిన పెళ్లికి మళ్ళీ డప్పులు వాయిద్యాలు ఏంటండి? రైతులతో ముడిపడి ఉండదు న్యాయస్థానంలో మీ పరువు పోతుందని చెప్పి భావించారు. కారణం ఏదైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత పూర్తి స్థాయిలో ఆయన మనసు మారలా ఇంకా ప్రాంతాల మధ్య కలతలు వచ్చే విధంగా రాజకీయ వ్యూహం. ఎస్ బాలకోటే గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తీసుకుని లీగల్ స్క్రూటినీ. ఉమేష్ చంద్ర గారు, మూర్తి గారు, ప్రభుత్వ ప్రకటన చూశాం 1937లో శ్రీబాగు ఒడంబడిక పార్టీ నాయకుల మధ్య ఒప్పందం కావాలని. ఆ ఒప్పందం అమలు చేసుకున్నారు. 1953లో రాష్ట్రం ఏర్పడింది, కర్నూలుకి రాజధాని ఇచ్చారు, గుంటూరులో హైకోర్టు పెట్టారు, వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ పెట్టారు. అది ఫుల్ఫిల్ అయిపోయింది, ఓవర్రూల్ అయిపోయింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో వాళ్ళు అవన్నీ వదిలేసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఆంధ్ర రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం మధ్య పెద్ద మనుషులు ఒప్పందం, బొగ్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి వదిలేసుకున్నారు ఏర్పడడం కోసం తెలంగాణ. ఈ పెద్ద మనుషుల ఒప్పందం, కూడా అయిపోయింది. 50 ఏళ్ళు కలిసి ఉన్నారు, 56 ఏళ్ళు. 2014లో మళ్ళీ ఓ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ శ్రీభాగు ఒడంబడిక, ఆ ఆంధ్ర రాష్ట్ర ఒడంబడిక, ఈ పెద్ద మనుషుల ఒప్పందం, ఇవన్నీ అయిపోయి
లోక్సభలో రాజ్యసభలో పార్లమెంట్లో చట్టం చేసి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కొత్త రాష్ట్రం రాజధాని నిర్ణయం అదే చట్టంలో పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ అధికారిక కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ చట్టసభలు నిర్ణయం తీసుకున్నాయి. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, దాన్ని సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు, నిధులు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం రాజధానిగా నడిచింది. 7.5 ఏళ్ళు నడిచింది. దీన్ని ఉల్లంఘిస్తాను అంటూ మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఇంకో కమిటీ వేస్తా అంటున్నారు. సరే, ఇప్పుడు వీటిని రద్దు చేశారు. కానీ ఆ ప్రాంతానికి తీస్తాం ఆ ప్రాంతానికి తీస్తాం అని ఒప్పందం, కానీ అమరావతి మాత్రం ప్రజల యొక్క భాగస్వామ్యం, ప్రజల యొక్క వేల కోట్ల లక్షల కోట్ల విలువైన తమ భూముల్ని భాగస్వామ్యంగా పెట్టిన రాజధాని. కరెక్ట్ అండి, అవును. మీరు హైదరాబాద్లో రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కానీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీరు లేకపోతే లక్నో రాజధాని లేకపోతే భువనేశ్వర్ రాజధాని ఇవన్నీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అది ప్రజల యొక్క రాజధానే, కానీ ప్రజల ప్రైవేట్ పార్టిసిపేషన్ లేదు, ప్రైవేట్ ప్రాపర్టీస్ లేవు. లేవు. ఈ అమరావతిలో ప్రజల యొక్క ప్రైవేట్ ప్రాపర్టీస్ భాగస్వామిగా ఉన్నారు. అవును, వాళ్ళు స్టేక్ హోల్డర్, రియల్ స్టేక్ హోల్డర్, స్టేక్ హోల్డర్స్ వాళ్ళు. అవును, వాళ్ళు పార్ట్నర్స్. ఇండీడ్, అవును. అందులో పార్ట్నర్స్, ఆ ప్రాజెక్ట్ లో పార్ట్నర్స్, అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్ లో రైతుల యొక్క భూమి పెట్టుబడిగా పెట్టిన పార్ట్నర్స్. అవును, ప్రజలుగానే కాదు పార్ట్నర్స్ గా ఉన్నారు, ఓనర్స్ గా ఉన్నారు, కో ఓనర్స్. దాన్ని ఆ అగ్రిమెంట్లు ఇవన్నీ కోర్టులో ఉన్నాయి. సరే, కోర్టు రోజువారీ విచారణ జరుగుతుంది, ప్రభుత్వం సడన్ గా రద్దు చేసుకుంది ఆ మూడు చట్టాలని, మూడు రాజధాని చట్టం రద్దు చేసింది, సిఆర్డీఏ పునరుద్ధరించింది. కానీ అదే బిల్లులో మళ్ళీ కింద పెట్టారు మెరుగైన రూపంలో మళ్ళీ వస్తామని. కాంట్రడిక్షన్ అవ్వట్లేదా లేగల్ గా? అంటే మెరుగైన రూపం అంటే ఏం లేదండి, ప్రోటోకాల్ చట్టాలు చదువుకోలేదు, ఈసారి చట్టాలు చదువుకుంటారేమో, ప్రాబబ్లీ చదువుకొని ఇంకో కొత్త చట్టం చేద్దామని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో. అంటే ఒకటి, మూర్తి గారు, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే ఇప్పటివరకు జరిగిందో 2020 జూలై రోజు ఏదైతే ఆ 3 క్యాపిటల్ ఏదైతే బిల్లు ఉందో, డీసెంట్రలైజేషన్కి సంబంధించిన యాక్ట్ తీసుకొచ్చారో, ఆ తర్వాత నవంబర్లో మన రీసెంట్ ఈరోజు నవంబర్ 22వ తారీఖు దాన్ని రిపీల్ చేస్తూ తీసుకొచ్చారో, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందండి మూర్తి గారు, ఇట్స్ ఎ క్లియర్ ఇన్స్టెన్స్ ఆఫ్ మిస్గవర్నెన్స్ అండి. ఎందుకంటే అసలు చట్టసభలు కానీ లేదా ఒక గవర్నమెంట్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? గవర్నెన్స్ ఇవ్వటం. గవర్నెన్స్ ఎలా ఇస్తారు? లెజిస్లేషన్స్ని ఎనాక్ట్ చేసి. చట్టసభలు అంటే ఏంటి? చట్టాలు చేస్తాయి కాబట్టి ఆ చట్టాలు ఎగ్జిక్యూటివ్ ఒక పవర్ ఇస్తుంది కాబట్టి ఆ పవర్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. చట్టసభల్లో మీరు ఒక చట్టాన్ని కనీసం దాని లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఈ చట్టం చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, రామిఫికేషన్స్ ఏంటి, ఈ చట్టం చేసిన తర్వాత ఎట్లా దారితీస్తుంది అని కనీసం ఆలోచించకుండా, ఇది మనం చేసిన చట్టం ప్రిన్సిపల్ లెజిస్లేషన్ ఏదైతే ఉన్నదో రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఇన్ కన్సనెన్స్ విత్ అంటాం మనం లీగల్ టర్మ్స్లో, దాని కరెక్ట్గా ఉన్నదా లేదా, లేదు రాజ్యాంగానికి సంబంధించిన ప్రొవిజన్స్ కరెక్ట్గా ఉన్నదా లేదా, సో మనం చేసుకున్న చట్టానికి రేపు ఉదయం కోర్ట్స్లో కనుక ఛాలెంజ్ చేస్తే విల్ ఇట్ పాస్ ది మస్టర్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ అంటాము, లీగల్ స్క్రూటినీ పాస్ అవుతుందా, టెస్ట్ పాస్ అవుతుందా, టెస్ట్ పాస్ అవ్వదా, అది బేసిక్ ఫండమెంటల్ లెజిస్లేటివ్ మేకింగ్లో ఉండే ఫండమెంటల్ థంబ్ రూల్ ఇది. దీన్ని ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కాదు. ఏంటంటే మూర్తి గారు, అసలు చాలామంది మనం ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ థ్రోన్ ది స్టేట్ టు డోల్డ్రమ్స్ ఫర్ 1.5 ఇయర్స్, ఎందుకు, ఫర్ వాట్ రీజన్? అదే బిల్లుని ఇప్పుడు మళ్ళీ మీరు దాన్నే రిపీల్ చేసి మళ్ళీ ఏపీసీఆర్డీఏని మళ్ళీ రివైవ్ చేస్తున్నట్టు క్లియర్గా మీరు తీసుకొచ్చిన రిపీల్ బిల్లో చెప్పారు. మళ్ళీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము చర్చలు జరుపుతామని చెప్పినప్పుడు మీరు ఇంతకుముందు కన్స్టిట్యూట్ చేసిన కమిటీ పర్పస్ ఏంటి? మరి ఆ కమిటీ యొక్క డెసిషన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఈ డెసిషన్ తీసుకొని 3 క్యాపిటల్ డీసెంట్రలైజేషన్ యాక్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ దానికి కాంట్రరీగా ఈరోజు మీరు రిపీల్ చేసి, అంటే మీరు ఇప్పటివరకు స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ జరపలేదా? అంటే మనకి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద ఒకటి ఉంటుంది, ఇది కూడా మనకి కోర్ట్ ప్రొసీడింగ్స్ నేను లాస్ట్ వీక్ అంతా ఫాలో అయ్యాను కాబట్టి చెప్పగలుగుతున్నా. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో ఆడియో ఆల్టరం పార్ట్ అని ఒకటి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నో వన్ షెల్ బి కండెమ్డ్ అన్హర్డ్. ఎవరికి అగేన్స్ట్గా మనం డెసిషన్ తీసుకుంటున్నామో ముందు వాళ్ళని విని మనం డెసిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ ది ప్రైమరీ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. దాంట్లో వన్ ఆఫ్ ది ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, కనీసం ఎవరికి అగేన్స్ట్గా మనం డెసిషన్ తీసుకుంటున్నామో 33,000 మంది రైతులు, ఎవరైతే మీరు ఇందా చెప్పినట్టు వాళ్ళ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చారో, వాళ్ళకు ఒక అగ్రిమెంట్ ఏదైతే ఏర్పడిందో ఆ పర్టికులర్ గవర్నమెంట్కి వీళ్ళకి, మళ్ళీ ఆల్టర్నేటివ్గా కొన్ని కమర్షియల్ ప్లాట్స్ ఇస్తామనో లేదా ఉద్యోగాలు ఇస్తామనో ఒక అగ్రిమెంట్ ఏదైతే ఏర్పడిందో, వాళ్ళ లైవ్లీహుడ్ ఇష్యూ కూడా వచ్చింది, వాళ్ళ లైవ్లీహుడ్ని స్టేక్ చేస్తూ, వాళ్ళ లైవ్లీహుడ్ని కిల్ చేస్తూ, డెసిమేట్ చేస్తూ ఈ విధంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. సో తీసుకుంది, సరే బాగానే ఉంది. ఏమైంది, జూలై 2020లో మీరు తీసుకున్న డెసిషన్ని మళ్ళా మీరే నవంబర్ 2021లో దాన్ని రిపీల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే క్లియర్గా దిస్ ఇస్ ఎ క్లియర్ ఇన్స్టెన్స్ ఆఫ్ మిస్గవర్నెన్స్ అండ్ దిస్ ఇస్ ఎ క్లియర్ ఇన్స్టెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ మేకింగ్ పవర్లో దే హ్యావ్ కమిటెడ్ ఏ ఫ్రాడ్, కంప్లీట్లీ దే హ్యావ్ కమిటెడ్ ఏ ఫ్రాడ్, దే హ్యావ్ కంప్లీట్లీ దే మిస్ ది లెజిస్లేటివ్ ఇంటెంట్ అండి, కంప్లీట్లీ దే మిస్ ఇట్. ఎందుకంటే
లెజిస్లేచర్ని మనం ఎనాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ మనం చూడాల్సింది ఏంటంటే, నాకు ఇంకొక ప్రాబ్లం అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి రిసోర్సెస్ తక్కువ ఉంటాయి, ఒక గవర్నమెంట్కి రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్కి ఎంతోమంది లీగల్ ఆఫీసర్స్ ఉంటారు, ఏజీ గారు కానీ లేదా ఎంతోమంది గవర్నమెంట్ లీడర్స్ కానీ, లేదు వాళ్ళ అసిస్టెంట్స్ కావాలని. ఇప్పుడు ఏ విధంగా అయితే సీనియర్ అడ్వకేట్స్ని వాళ్ళు కోర్టులు ఇచ్చి పెట్టుకుంటున్నారో తప్పేం లేదు, పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ, సో కాదు ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నారో దీన్ని లెజిస్లేటివ్ మనం ఏదైతే లెజిస్లేషన్ చేస్తామో ఆ టైంలో పెట్టుకుంటే కోర్ట్స్లో మనకి సెట్ బ్యాక్ రాదు కదా. సో ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఎందుకు మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు త్రీ క్యాపిటల్స్ అన్నారండి, ఒకటేంటి, ఒకటి ఎగ్జిక్యూటివ్ అన్నారు, ఒకటి లెజిస్లేచర్ సరే అమరావతిలోనే ఉంటుంది అన్నారు, ఒకటి జ్యుడిషియర్ అన్నారు. లే మ్యాన్స్ రీడింగ్ మూర్తి గారు, ఒక 1-2 ఇయర్స్ లీగల్ ప్రొఫెషన్లో రాజ్యాంగం తెలిసిన వ్యక్తి, ఒక స్టాచ్యూట్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో తెలిసిన వ్యక్తి, ఎక్కువ కాలం కూడా అవసరం లేదు, 2-3 ఏళ్ల పాటు లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తికి అర్థమయ్యేది ఏంటంటే, ఏదైతే ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో సెక్షన్ 31, లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను మనం 2020లో మనం డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా, సెక్షన్ 31 క్లాస్ 2 కింద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా త్రూ ప్రొక్లమేషన్ డిసైడ్ చేస్తారని క్లియర్గా ఉంది. ఉన్నప్పుడు ద పాయింట్ దట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇస్ ప్రిసైస్లీ దిస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు చేసే ఒక ఏదన్నా ఒక ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుని ఒక ప్రొక్లమేషన్ చేస్తే, క్యాన్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ ఇన్ ఇట్స్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ క్యాన్ ఓవర్ రూల్ ఇట్? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది అర్థం చేసుకో ఏ లేదు, ఇది 2-3 ఏళ్ళు రాజ్యాంగం చదువుకొని ఒక 2-3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసే ఏ లాయర్ అయినా చెప్పగలిగే అధికారాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయగల స్పెసిఫిక్గా చట్టంలో ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయగలిగేది అని ఉన్నప్పుడు, నేను 2020 మనం జూలైలో అనుకుంటా మనం మన షోలో కూర్చున్నప్పుడు క్లియర్గా చెప్పాను, ఏమైనా ఇట్ విల్ నాట్ పాస్ ది మస్టర్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ. ఎందుకంటే సింప్లీ ఒక లాలో క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా ప్రొవైడ్ చేశారు, ఎక్స్ప్లిసిట్గా ప్రొవైడ్ చేసిన దాన్ని మేము వీలేం తీసుకొచ్చారు మళ్ళీ చట్టంలో, మేము విల్ సీక్ ఆల్ స్టెప్స్ టు మూవ్ ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్టు ది జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ కర్నూలు అన్నారు. అసలు మీకు అధికారమే లేదు ఫస్ట్ థింగ్, మీరు ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ అని ఒక కైండ్ ఆఫ్ ఒక ఏదో ఉంటారు కదా ఫూల్స్ పారాడైజ్ని ఒకటి క్రియేట్ చేసి జనాల్ని ఫూల్స్ చేసి, ఎందుకంటే మీకు జ్యుడిషియరీని మీరు అక్కడి నుంచి మూవ్ చేసే అధికారం మీకు లేదు ఆల్రెడీ. అది సీజే గారు అలాగే కన్సల్టేషన్ జరగాలి, అలాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు, దాన్ని మీరు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఓవర్ రూల్ చేస్తుంది? సో ఈ బేసిక్ ఫండమెంటల్స్ ఇవి మిస్ అయిపోయారు. అండ్ అబోవ్ ఆల్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈస్ ద ప్రిన్సిపల్ లెజిస్లేషన్, దానికి సంబంధించిన వరకు సెక్షన్ 5 కానీ సెక్షన్ 6 కానీ సెక్షన్ 94 ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. సెక్షన్ 94 కింద ఏం చెప్పారండి, ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఫెసిలిటేట్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమో లాజిస్టిక్స్ కోసమో వేరే వాటి అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేయాలని క్లియర్గా సెక్షన్ 94లో ఉంది. ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దేనికి ఫండ్ చేయాలి? ఈరోజు నేను అమరావతి అని చెప్పి, రేపు నేను వైజాగ్ అని చెప్పి, ఎల్లుండి కర్నూలు అని చెప్పి, తర్వాత ఒంగోలు అని చెప్పి, తర్వాత గుంటూరు అని చెప్పి, అంటే మీరు రోజుకి ప్రతి మంత్ ఒక క్యాపిటల్ చేంజ్ చేసుకుంటూ పోతే ప్రతి మంత్ వాళ్ళు ఫండ్ చేస్తుంటారా, లేదా ప్రతి ఇయర్ మీరు ఒక క్యాపిటల్ చేంజ్ చేసుకుంటే, లేదా గవర్నమెంట్ చేంజ్ చేయడం మీరు చేస్తుంటే వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారా? సో స్పెసిఫిక్గా ఇట్ గోస్ అగేన్స్ట్ ది వెరీ రూట్ ఆఫ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రిన్సిపల్ స్పిరిట్ అండ్ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్ వ్యతిరేకంగా పోయి. ఇంకోటి మూర్తి గారు, చట్టసభల్లో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, చట్టసభలు ఉంది చట్టాలు చేయడానికి, స్పీచ్లు ఇవ్వడానికి కాదు. మీరు చేసే చట్టాలు ప్రాపర్గా ఉన్నాయా లేదా కూర్చొని ఆలోచిస్తే, లేదా కొంత న్యాయవాదుల్ని కానీ న్యాయ నిపుణుల్ని కానీ కూర్చోబెట్టి ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు చట్టసభల్లో చట్టాలు చేయకుండా అప్పుడు ఒక 2-3 డేస్ వేస్ట్ చేసి, ఈరోజు ఒక 1 డే క్లియర్గా మన హాఫ్ ఆఫ్ ది డే వేస్ట్ చేసి, మీరు చట్టసభల్లో చట్టాలు చేయకుండా, అసలు దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం చట్టసభలు అంటాం వాటిని, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెజిస్లేచర్ ఇస్ టు ఎనాక్ట్ లెజిస్లేషన్స్. ఆ లెజిస్లేషన్స్ ఎలా ఉండాలి రేపు జ్యుడిషియల్, ఎందుకంటే మనకు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మన ప్రతి వాట్ ఎవర్ ద డెసిషన్ ది గవర్నమెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ది లెజిస్లేచర్ టేక్స్, ఇట్ విల్ బి టెస్టెడ్ ఆన్ ద టచ్ స్టోన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. సో జ్యుడిషియల్ రివ్యూ ఇస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. సో ప్రతి లెజిస్లేషన్ మీరు చేసింది రేపు జ్యుడిషియరీ ముందు ఇట్ విల్ బి టెస్టెడ్. ఆ విషయం తెలుసుకోకుండా మనం చేసిన చట్టం విచ్ విల్ పాస్ ద మస్టర్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ ఆర్ నాట్ అనే విషయాన్ని తెలుసుకోకుండా ఈ విధంగా చట్టాలు చేసి 1.5 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ 4 మంత్స్ యూ హ్యావ్ థ్రోన్ ది స్టేట్ టు డోల్డ్రమ్స్. అమరావతిని కానీ విశాఖపట్నం డెవలప్మెంట్ ఏది, కర్నూలు డెవలప్మెంట్ ఏది, అమరావతి డెవలప్మెంట్ ఏది, అంటే ఒక ఫూల్స్ పారాడైజ్ క్రియేట్ చేసి జనాలకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఏది డెవలప్మెంట్ జరగలేదు. కొంతమంది రైతులు చనిపోయారు, మళ్ళా చాలా మంది రైతులు చనిపోయారు కదా, మరి ఒక 1 సంవత్సరం 4 నెలల తర్వాత మీరు చేసింది ఏంటా అంటే, ఇంతకుముందు తీసుకొచ్చిందే దాన్ని రిపీల్ చేస్తూ స్టేటస్ కో అంటే అంటాం మన లీగల్ టర్మ్స్ లో, అంటే ఇంతకుముందు ఏదైతే స్టేటస్ ఉందో దాన్ని రీస్టోర్ చేస్తూ మళ్ళీ దాన్ని ఏపీసీఆర్డీ రివైవ్ చేస్తూ ఏపీసీఆర్డీ మళ్ళీ ఇంకోటి చేస్తాం అనేది
ఇప్పటి వరకు వాళ్ళ మైండ్ అప్లై చేయలేదండి, లీగల్ ప్రిన్సిపల్స్ అప్లై చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు కూర్చుంటారు, అసలు ఏం చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యమంలో దిగింది, సంఘీభావమే కాదు ఉద్యమ స్థాయిలో కూడా బీజేపీ దిగింది. అమిత్ షా గారు దిశానిర్దేశం చేశారు. గతంలో మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక అఫిడవిట్ కూడా వేసినట్టుంది. అమిత్ షా గారు ఆ స్థాయిలో దిశానిర్దేశం చేసి కేంద్ర మాజీ మంత్రులు, మీ సీనియర్ నాయకులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారు కానీ, కేంద్ర మాజీ మంత్రి పార్టీ జనరల్ సెక్రటరీ పురంధరేశ్వరరావు కానీ, మీ పార్టీ అధ్యక్షుడు సోమవీరాజు గారు కానీ అందరూ పాదయాత్రలో పాల్గొన్న నేపథ్యంలో అవసరమైతే అఫిడవిట్ అలాంటి విషయాల్లో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏది కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏం జరగాలో దాని ప్రకారమే జరుగుతుంది. మీరు చెప్పినటువంటి అఫిడవిట్ కి సంబంధించిన అంశంలో కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. గతంలో కొన్ని రకాలైనటువంటి అర్థం ఈ అర్థం కాని కొంతమంది అధికారులు ఏ రూపంలో అయినా ఇచ్చినటికి సంబంధించినటువంటి రివైజ్డ్ అఫిడవిట్ వేయటానికి కూడా శాస్త్రి గారికి ఈ విషయంలో కూడా కొంతవరకు వారికి తెలుసు ఏం జరిగింది ఏంటి అనేటటువంటి దాంట్లో కూడా. కాబట్టి ఇవాళ ఒక కదలిక అనేది మొదలయ్యింది. మా దగ్గర నుంచి కూడా స్పష్టమైనటువంటి మెటీరియల్ ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరి ప్రోద్బలంతో జరిగింది, ఎవరు బ్యాక్ డోర్ నుంచి ఇటువంటి ఆపరేషన్ చేశారనేటటువంటి అంశాలను కూడా స్పష్టంగా హోంమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఒకటి ఏది కూడా ఆల్రెడీ దానికి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం లేఖపూర్వకంగా శాస్త్రి గారికి ఇచ్చారు. ఆయన కూడా ఒకరోజు ఆ మెయిల్ పంపించారు, హోంశాఖ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చినటువంటి లేఖ నాకు కూడా పంపించారు. కాబట్టి అది పెద్ద అంశమేం కాదు. ఇప్పుడు దానికి ఏ విధంగా జరగాలో ఆ కార్యం జరుగుతుంది. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఒక చట్టాన్ని తయారు చేసేటప్పుడు ప్రాథమిక హక్కులు, ప్రజల ప్రాథమిక హక్కులు, స్టేక్ హోల్డర్స్ ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా ఉండాలి ఏ చట్టమైనా. ఆ విధమైనటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే ఆ చట్టం చెల్లదు అనేటటువంటిది స్పష్టమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కుల గురించి చెప్పేటప్పుడు ఇట్ షుడ్ బి అబ్సల్యూట్ అన్కండిషనల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అన్కండిషనల్ అండ్ అబ్సల్యూట్ ఇన్ సచ్ కేస్. ఇది ట్రైఫర్కేషన్ క్యాపిటల్ అనే దాని దగ్గరకు వచ్చేటప్పటికి సిఆర్డిఏని రిపీల్ చేస్తే ఆ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ ఎఫెక్టింగ్ అట్ ద సేమ్ టైం వాళ్లే కాదండి. మీరు ఇంకా చూస్తే 5 crores ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అలాగే 150 crores మంది ప్రజలు ఇచ్చినటువంటి పన్నులు ద్వారా వచ్చినటువంటి డబ్బు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా అన్ని కూడా ప్రజల యొక్క హక్కుల్ని హరించేటటువంటి దే ఆర్ డిప్రైవింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ క్రక్స్ ఆఫ్ ద ఎంటైర్ ఎపిసోడ్. అండ్ వన్ మోర్ థింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు ఏంటంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉపోద్ఘాతం చాలా అదరగొట్టారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్ర నడిబొడ్డున రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు పైగా కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి అనేటటువంటి చిలక పలుకులు పలికినటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడేటటువంటి మాటను ఏ విధంగా మారుస్తున్నారు? ఎన్నికల ముందు చాలా మంది వాళ్ళంట వాళ్ళు ప్రశ్నించారు, రోజు ఈయన వస్తే అమరావతి పోద్ది అని. అంటే అమరావతి ఎక్కడికి పోదు, ఇక్కడ నుంచే ఇదే రాజధాని, అమరావతి రాజధాని, మేము ఎటువంటి మార్పులు చేయము అని చెప్పిన తర్వాత నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ద పీపుల్ వాట్ దే హ్యాడ్ టోల్డ్ అబౌట్ ద క్యాపిటల్ ప్రయర్ టు ద 2019 ఎలక్షన్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలా క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఒక మొక్కవోని దీక్షతోటి అమరావతి రైతులకి పాదయాత్రలో సంఘీభావంగా నిలబడటానికి కదం తొక్కుతా ఉంది. మదంతో వ్యవహరించేటటువంటి ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక వన్ మోర్ పాయింట్ సార్, ఇవాళ అధికార ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కూడా రాయలసీమకి సంబంధించిన వాళ్లే, కానీ రాయలసీమ వెనుకబాటు గురించి కొంతమంది రాయలసీమ నాయకులు వచ్చి మాట్లాడతారు. ఈ రాష్ట్ర విభజన జరిగింది రాయలసీమ అధికార ప్రతిపక్ష నాయకుల వల్లే, పార్టీల గురించి కూడా నేను మాట్లాడలేదు. అప్పుడు కూడా వెనకబడిన ప్రాంతం రాయలసీమ అంటారు. గడిచిన 30 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు పైగా పరిపాలన సాగించినటువంటి ఈ రాయలసీమ నాయకుల వైఫల్యంతో రాయలసీమ వెనకబడింది. ఇవ్వండి ఆంధ్ర ప్రాంత నాయకులకి అవకాశం ఇవ్వండి, రాయలసీమను కూడా సశ్యశ్యామలం చేసి చూపిస్తామనేటటువంటి మాట ఇవాళ 9 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ మాటన మోసం చేయొద్దు ప్రజలను. దినకర్ లంక చెప్పినట్లుగా మీకు అన్ని విషయాలు తెలుసు, మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కూడా మాట్లాడారు. సో అనేక అంశాలు జరిగినాయండి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా,
అఫిడవిట్ విషయం అయింది, టెక్నికల్ ఎర్రర్ అన్నారు. తర్వాత జిఎస్టీ పెట్రోల్ డీజిల్ విషయంలో జిఎస్టీ ఏ రాజధానిలో ఉన్నాయన్నప్పుడు వైజాగ్ గురించి మాట్లాడారు, అది కూడా సబ్జుడిష్ అవుతుంది కాబట్టి మేము అలా ప్రస్తావించలేదు, జనరల్గా వేరే దాని గురించి మాట్లాడడం పొరపాటు అయిందన్నారు. మ్యాప్లో లేని దాన్ని మ్యాప్లో కిషన్ రెడ్డి గారి దగ్గరుండి పెట్టించారు, కేంద్ర ప్రభుత్వం మ్యాప్లో పెట్టించింది. సో అనేక కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఇలాంటి అస్పష్టత ఇకపై ఉండదు అని మీకు నమ్మకం ఉందా? జస్ట్ 1-2 మినిట్స్ క్రిస్టల్ క్లియర్గా, క్రిస్ప్గా, బ్రీఫ్గా. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అందరి నుంచి మళ్ళీ నేను కంక్లూజ్ రిమార్క్స్ తీసుకోవాలి. నమ్మకం ఉంటుందని కాదు మూర్తి గారు, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అది జాయింట్ సెక్రటరీ నన్నదర్ దాని జాయింట్ సెక్రటరీ సెక్రటరీ వాళ్ళు నాకు లెటర్ రాతపూర్వకంగా ఇచ్చారు. ఇది అన్ని డిపార్ట్మెంట్కి అన్ని మినిస్ట్రీలకి పంపించారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సబ్సిడీస్. ఆ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఇది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కూడా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం యూనిలాటరల్ గా బిల్లులు విత్డ్రా చేసుకోవడం ఈ టైంలో జ్యుడిషియరీలోన, అది కూడా అసలు దాన్ని రేపు తెలుస్తుంది. రేపు చాలా మంది సుప్రీంకోర్టులో వచ్చి సీనియర్ అడ్వకేట్స్ తో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తో ఫాలి నారిమన్ కూడా కలవాలని నేను అనుకున్నాను. అది కనుక్కుని దాని మీద ఇచ్చేస్తాం. రెండోది ఏంటంటే దేని ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి అర్థం పరమార్థం విధానం విధి విధానాలు అన్ని ఆయనకి పూర్తిగా అవగాహన ఉన్నాయి. అది ఆయనకి తెలుసు. నేను 6 నెలల క్రితమే చెప్పాను ఎప్పుడు ఎలా చెప్పాలో, ఎవరికి ఎలా చెప్పాలో, విధి విధానాలు ఎలా చెప్పాలో, ఏది చెప్తే ఎలా చేస్తారో అవన్నీ వాళ్ళే చెప్తారు. వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దలు మాత్రం ఒప్పుకోరు. అది ఆర్ఎస్ఎస్ లో ఉన్న కొంతమంది పెద్దలతో కూడా నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. దీని మీద పెద్దగా ఇదే ఉండదు. మేము విఆర్ థ్యాంక్ఫుల్. లాస్ట్ క్వశ్చన్, మీరు మహాపాదయాత్రలో పాల్గొంటున్నారా గౌరవ చైర్మన్ గా? మేము వస్తాం డిసెంబర్ 1 వీక్ నుంచి డిసెంబర్ 15 దాకా మేము ఉంటాం. హిందూ మహాసభ వస్తుంది, అఖిల భారత హిందూ మహాసభ వస్తారు, అందరూ అఖిల భారత హిందూ మహాసభ చైర్మన్ అందరూ వస్తున్నాం, మేము వస్తున్నాం. ఓకే ఓకే. గ్రీష్మ గారు మెరుగైన రూపంలో మళ్ళీ వస్తాం, దాని గురించి వాట్ ఈస్ యువర్ టేక్? ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు అండి మూర్తి గారు, నేనే కాదు చాలా మంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చాలా మందికి అసలు ఆయన కంటిన్యూస్ గా బుగ్గాన గారు మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు, బై ద కోర్స్ ఆఫ్ ద హోల్ స్పీచ్ అండ్ హోల్ టైం మాట్లాడినంతసేపు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటి ఇప్పుడు విశాఖపట్నం క్యాపిటల్ చేస్తాడా, లేకపోతే విశాఖపట్నం ఇంకా అమరావతి ఉంచుతాడా, రాయలసీమ తీసేస్తాడా, లేకపోతే 13 జిల్లాలకి 13 క్యాపిటల్స్ ఇచ్చేస్తాయా? చాలా కన్ఫ్యూజ్ చెప్పాను కదా ఇందాకే. ఇఫ్ కాంట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. మా వాళ్ళని ఫుల్ గా కన్ఫ్యూజ్ చేసేయండి. ఈ రోజు ఆయన కేవలం జస్ట్ ఆయన ఈగో వల్ల, ముఖ్యమంత్రి గారి ఈగో ఏంటి అని అంటే, ఒక అతను నేను అగెయిన్స్ట్ గా ఆలోచించే పొలిటికల్ వెండేటా తీసుకునే లాస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదన పెట్టారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోని నేను అమరావతిని నా నోట్లో నుంచి క్యాపిటల్ అని చెప్పను. ఇట్స్ జస్ట్ అన్ ఈగో అండి, ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చామనంటే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బికమ్ ఈ స్టేట్ కి నో క్యాపిటల్. ఒక రకంగా స్టేట్ క్యాపిటల్ రాజధాని లేదు, స్టేట్ క్యాపిటల్ డబ్బులు లేవు. అలాంటి పరిస్థితికి ఈరోజు కేవలం ఆయన ఈగోన్ వల్లే వచ్చాం. ఇక దయచేసి ఇప్పటికి కూడా దేర్ ఇస్ ఎ టైం, ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఆయన ఈగోని పక్కన పెట్టి ఏదైతే ఆయన మంత్రివర్గాన్ని కానివ్వండి, లేకపోతే ఆయన బ్యూరోక్రసీ కానివ్వండి, ఎవరైతే ఆయన 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 సజెషన్స్ తీసుకుంటున్నారో సలహాదారులు వీళ్ళు వాళ్ళు అందరినీ కొంచెం మార్చి 2.5 సంవత్సరాల్లోనైనా కొంచెం రాష్ట్రాన్ని కొంచెం మంచిగా బాగా ముందుకు నడిపిస్తే అట్లీస్ట్ వచ్చే జనాలైనా హర్షిస్తారు. ఎస్పెషలీ అమరావతిని క్యాపిటల్ గా డిక్లేర్ చేయాల్సిందిగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు ఇంతకన్నా మేమేం చెప్పలేము. ఇట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ ద ఉమెన్. స్టేట్ బెనిఫిట్ అవుతుంది, బయట నుంచి దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఫండ్స్ వస్తాయి, అన్ని బాగుంటాయి. ప్లీజ్ దయచేసి మీ ఈగోని పక్కన పెట్టి దయచేసి అమరావతిని క్యాపిటల్ అని చెప్పి అనౌన్స్ చెయ్యండి. బాల్కోటే గారు ఈరోజు సైలెంట్ ఫీచర్స్ చెప్తూ ఈ రిపీల్ బిల్ తీసుకొస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతున్న మొత్తం మీరు ప్రసంగం చూస్తే 2014కి ముందు జరిగిన చరిత్రే మళ్ళీ మాట్లాడారు, 2019కి ముందు జరిగినటువంటి పరిణామాలే మాట్లాడారు. అభివృద్ధి, వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలు, ఆ కమిషను, ఈ కమిషను, శ్రీకృష్ణ కమిషను, శివరామకృష్ణ కమిటీ అన్నీ అయిపోయాయి. ప్లస్ రాజధానులకు సంబంధించి అమరావతి ప్రాంతం వెరీ ఫర్టైల్ ల్యాండు,
మూడు పంటలు పండుతుంది, అమాయకంగా రైతుల దగ్గర తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇవన్నీ ఈ ప్రభుత్వం రెండున్నరేళ్ళలో ఆరోపణలు చేయడమే కాదు, తప్పు అని ప్రూవ్ చేసింది కూడా సమాజం కానీ న్యాయస్థానాలు కానీ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఓకే చెప్పేసింది 2014 ముందే అమరావతి రాజధానికి. ఇది పర్యావరణం పాడవుతుంది, పంటలు పాడైతే దేశము ఆహారము అవన్నీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టిపడేసింది. ఇక్కడ భూముల్లో పునాదులు నిర్మించడం చాలా ఖర్చుతో కూడింది, మామూలు విషయం కాదు, ట్రిపుల్ క్వాడ్రల్ మల్టిపుల్ అయిపోతాయి డబ్బులు అన్నారు, అది కూడా తప్పు అని చెప్పేశారు. చెన్నై ఐటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ పునాదులు నిర్మిస్తే మంచిది కాదు, లోపల కన్స్ట్రక్షన్ సరిగ్గా ఉండదు అని. చెన్నై ఐటీ వాళ్ళు మేము రిపోర్ట్ ఇవ్వలేదు ముర్రో అని చెప్పి కొట్టుపడేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, సుప్రీంకోర్టు కొట్టుపడేసింది. అన్నీ అన్నీ దళితులది సంబంధించి చుట్టుముట్టు 6 దళిత నియోజకవర్గాల్లో ఉన్న రాజధాని ఒక సామాజిక వర్గం రాజధాని అన్నారు, కాదు అని చెప్పి మీ ఇలాంటి పెద్దలందరూ కూడా గణాంకాలతో సహా ప్రూవ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మీరు చెప్తున్న ఆ సామాజిక వర్గం చాలా తక్కువ, అంతకంటే రెడ్లు కాపులు ఎక్కువ, దళితులు ఎక్కువ, చిన్న కమతాల వాళ్ళు ఎక్కువ మంది ఇచ్చారు, 20 ఎకరాలు 10 ఎకరాలు తక్కువ ఇచ్చారు. ఈ గణాంకాలు అన్నీ కూడా తేలిపోయాయి. కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అబద్ధమని చెప్పింది, అవినీతి అనేది అబద్ధమని చెప్పింది. ఇక లంకా దినకర్ గారు, సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ నేతలకు 1000 ఎకరాలు ఉన్నాయన్నారు, ఇప్పటి వరకు గజం నేల ఉందని కూడా ప్రూవ్ చేయలేకపోయింది. సో అన్నీ కొట్టుబడేశారు, మళ్ళీ అదే గ్రీన్ ట్రిబ్యునల్, మళ్ళీ అదే పర్యావరణము. అంటే ఏమనుకుని దీని ఉద్దేశం ఏంటంటారు? ఇక్కడ పెట్టడం ఇష్టం లేక వ్యతిరేకత రాకూడదనా ఏంటి? అసలు కన్ఫ్యూజన్ వాళ్ళకుందా మనకుందా? మూర్తి గారు, మనం ఈ చర్చా డిబేట్లో ఇద్దరు పెద్ద మనుషులు కూడా ఉన్నారు, శాస్త్రి గారు దినకర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోవటంలో నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ రాజకీయ పార్టీలు కూడా విఫలమవుతున్నాయి. ఆయన ఈరోజు ఏం చెప్పాడంటే, ఈరోజు ఆయన చెప్పిన మాట మీరు గమనించండి, నేను 3 రాజధానుల ద్వారా 3 ప్రాంతాలకి న్యాయం చేయదలుచుకున్నాను, ఇక్కడ రాజధానికి 1,00,000 కోట్ల రూపాయలు కావాలి, నా దగ్గర లేవు అని మళ్ళీ అవే అబద్ధాలు చెబుతూ ఈ బిల్లుని నేను ఉపసంహరించుకుంటున్నాను కానీ మరో కొత్త పద్ధతిలో వస్తానని చెప్పేసరి ఒక భ్రమని కలుగు చేశాడు. మనం అనుకున్న మొట్టమొదటి డిబెట్లోనే ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం, 3 ప్రాంతాల ఓట్లను రాబట్టుకునే సిద్ధాంతం. నేను చెప్తున్నాను అదే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, దాన్ని తిప్పికొట్టడానికి ఈ రాజకీయ పార్టీలు పరుషమైన పదజాలాలతో విమర్శలు చేయటం కంటే దానికి వ్యూహాత్మకంగా ఆ డొల్లతనాన్ని బయటికి తీసుకురావాలి. సరే, విషయం ఏంటంటే స్పష్టత ఉన్నా స్పష్టత లేకపోయినా 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవటం అనేది అమరావతి రైతుల విజయం, అమరావతి మహిళల విజయం, దళిత బహుజనుల విజయం. ఇప్పటికీ రాజధాని అమరావతి వైకాపా ప్రభుత్వానికి అర్థం కాల, 4 గుడ్డి వాళ్ళు ఏనుగు చందంగా ఉంది, వాళ్ళు పదే పదే నిందనయటానికి కానీ అబద్ధాలు చెప్పడానికి కానీ ఇంకా సిద్ధంగానే ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, అమరావతిలో తక్షణం ప్లాట్లు ఇవ్వండి రైతులకి, అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయండి, మా పెన్షన్లని రైతుల కొవ్వులని యథావిధిగా టెన్షన్గా ఇవ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని అనే ప్రకటనకి మరోమారు స్పష్టతనివ్వండి. అలా స్పష్టతనివ్వనంత వరకు అమరావతి ఉద్యమం ఆగబోదు, ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది, అమరావతి రైతులు వేదన చెందుతూనే ఉంటారు, ఆ ఉద్యమాన్ని 3 ప్రాంతాలకు విస్తరిస్తూనే ఉంటాం. తప్పనిసరిగా ఒక ప్రకటన చేయాలి. ఇంకా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం కలుగు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నచ్చజెప్పి, ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని నచ్చజెప్పి ప్రభుత్వానికి ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే భావన దిశగా రాష్ట్రాన్ని నడిపించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలకి. అది అమరావతి ప్రాజెక్టు, అమరావతి నగరం నిర్మించడానికి 1,00,000 కోట్లు అవసరం లేదు, సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఇప్పటికే 10,000 ఎకరాల యొక్క ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో కేటాయింపులు పోను, ప్రభుత్వ భవనాలకు కేటాయింపులు పోను, పరిశ్రమలకి విద్యా సంస్థలకు కేటాయింపులు పోను, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేయగాను సుమారు 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వానికి ఉంది, అదే 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. 1,00,000 కోట్లు పెట్టి నిర్మించక్కర్లా, ప్రైవేటు వాళ్ళు నిర్మించుకుంటారు. మీ ప్లాట్లు మీకు ఇచ్చేస్తే మీరు నిర్మించుకుంటారు, మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు, కంపెనీలు పరిశ్రమలు వాళ్ళు పెట్టుకుంటారు. మీరు వేయాల్సింది మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు నిర్మించాలి. 1,00,000 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టక్కర్లా, 1,00,000 కోట్ల తీసుకొస్తుంది ఆ ప్రాజెక్టు. మూర్తి గారు, రాజధాని అంటే ఒక బిల్డింగ్లే కాదు,
రాజధాని అంటే భవన నిర్మాణాలు కాదు, మనుషుల జీవితం. జన సమర్థత కలిగిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టడంలోనే దాని అర్థం పరమార్థం ఉంది. భాగ్యనగరం 400 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు భవనాల గురించి, రేట్ల గురించి, ధనం గురించి విస్తీర్ణం గురించి కూడా మాట్లాడారు బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి. అన్ని వేల ఎకరాలు అవసరమా, అన్ని వేల కిలోమీటర్లు అవసరమా అని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించుకున్న 6 రాజధానులు కూడా అంతకంటే ఎక్కువ వేల ఎకరాల్లోనే ఉన్నాయి. చండీగఢ్ అని తీసుకోండి, ప్లాన్డ్ గా తీసుకోండి. మీరు గాంధీనగర్ తీసుకోండి, ప్లాన్డ్ సిటీ తీసుకోండి. భువనేశ్వర్ తీసుకోండి, మీరు రాయ్పూర్ తీసుకోండి, ఛత్తీస్గఢ్ది. ఏదైనా సరే కొత్తగా నిర్మించిన నగరాలు, రాజధానులు 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు పైనే ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. ఇప్పుడు మనం 3 ఎకరాల్లో 3,000 ఎకరాల్లో కట్టుకుందాం అంటే అది రాజధాని ఎందుకు అవుతుంది? కాదు కదా. యా ఉమేష్ గారు కంక్లూడ్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏపీసీఆర్డీఏ చట్టానికి సంబంధించిన అగ్రిమెంట్ కానీ, లేదా రైతులకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి సంబంధించిన అగ్రిమెంట్ కానీ, రెండవది వాళ్ళు తీసుకొచ్చిన డీసెంట్రలైజేషన్కి సంబంధించిన ఇంకొక బిల్లు. సో ప్రైమర్లీ ఈ రెండు, తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ 3 లెజిస్లేషన్స్, ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వీటి ప్రకారంగా ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. రేపు ఇందాక మీరు నన్ను ఇందాక అడిగినట్టు, రేపు ఇంకొక బిల్లు తీసుకొచ్చిన, ఆ బిల్లులో ఇవన్నీ జతపరిచిన, సో దాన్ని కూడా ఇట్ ఈస్ నాట్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది జ్యుడిషియరీ టు రివ్యూ ఇట్. సో జ్యుడిషియరీ క్యాన్ రివ్యూ ఇట్. సో మళ్ళా జ్యుడిషియరీ రివ్యూ చేస్తుంది దాన్ని. రివ్యూ చేసిన తర్వాత, బికాస్ దట్ ఈస్ హౌ దిస్ మళ్ళీ అగ్రిమెంట్ అన్ని ఫాలో అవ్వాలి, స్కీమ్ ఆఫ్ థింగ్స్, కాన్స్టిట్యూషనల్ స్కీమ్, అంటే మధ్య కుదిరిన ఒప్పందము 100%, నవనగరాల నిర్మాణము, ఇవన్నీ ఉంటాయి. నేను ఏమంటానంటే మూర్తి గారు, కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో జ్యుడిషియల్ రివ్యూ అనేది వెరీ ఇన్హరెంట్గా ఉంది. సో ఖచ్చితంగా లెజిస్లేచర్ తన యొక్క బాధ్యత నిర్వర్తించవచ్చు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ కింద. నిర్వర్తించిన తర్వాత జ్యుడిషియరీ దగ్గరకు వస్తుంది మ్యాటర్. జ్యుడిషియరీ యొక్క వచ్చిన తర్వాత, వెన్ సమ్మన్ నాక్స్ ది డోర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ, జ్యుడిషియరీ విల్ డిసైడ్ అపాన్ ది మ్యాటర్. సో ఆబ్వియస్గా మళ్ళీ ఇక్కడ హైకోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత, ఇఫ్ సమ్మన్ ఇస్ అగ్రీవ్డ్ బై ఇట్, దే విల్ అపీల్ బిఫోర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. కాకపోతే ఇక్కడ అన్నిటికన్నా నాకు చాలా అగ్రీవ్ చేసిన విషయం ఏంటంటే, లెజిస్లేటివ్ మేకింగ్, సో లెజిస్లేటివ్ మేకింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ మేకింగ్ హ్యావ్ బీన్ థ్రోన్ టు విండ్స్. సో లెజిస్లేటివ్ మేకింగ్ అనేది అసలు కనీసం, అంటే ఇప్పుడు జూలై 2020కి సింపుల్ ఈ క్వశ్చన్ మన అందరం అడగాల్సింది, మనకు మనం పోస్ట్ చేసుకోవాల్సిన క్వశ్చన్ వెరీ సింపుల్ అండి. 31 జూలై 2020కి 22 నవంబర్ 2021కి ఏం చేంజ్ అయింది? ఈరోజు మళ్ళా అదే ఏపీసీఆర్డీ వచ్చింది, మళ్ళా అదే అమరావతి వచ్చింది. కాకపోతే అక్కడ డెవలప్మెంట్కి వెళ్ళండి, డెసిమేట్ అయిపోయింది అక్కడ. ఏ పర్టికులర్ సిటీ కూడా ఇప్పటి వరకు గ్రో కాల. అంటే బేసికల్ ఏంటంటే, దిస్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్ ఆఫ్ లెజిస్లేటివ్ మేకింగ్. సో లెజిస్లేషన్ ఎలా చేయాలి అనే బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా, ఇంకొక స్మాల్ థింగ్ చెప్తాం మూర్తి గారు, డైలీ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి, రోజువారీ విచారం జరుగుతుంది కాబట్టి ఆనరబుల్ హైకోర్టులో, సో 3 జడ్జుల బెంచ్, ఆనరబుల్ జస్టిసెస్ వింటున్నారు కాబట్టి ఈ పర్టికులర్ మ్యాటర్ని. సో దే హ్యావ్ ఫెల్ట్ ఏ నీడ్ టు టేక్ ఏ డెసిషన్ నౌ, దే హావ్ బీన్ కంపెల్డ్ టు టేక్ ఏ డెసిషన్ నౌ. లేకపోయి ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇంకా చూద్దాం ఏమైనా గ్రోత్ ఉంటుందో లేదో. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దీనికి ఒక క్లాజ్ కింద మళ్ళా మేము వేరే బిల్లు తీసుకొస్తాం అనే, దానివల్ల ఏమవుతుంది, ఇంకా డెవలప్మెంట్ ఆగిపోతుంది, స్టాండ్ స్టీల్కి వచ్చేస్తుంది. అంటే ఒక క్యాపిటల్ సిటీ అనుకోని ఆ క్యాపిటల్ చుట్టూ డెవలప్మెంట్ని బేస్ చేసుకోవాలి తప్ప. సో ఇంకో చట్టాన్ని తీసుకొస్తాం. అమరావతి అనుకున్నారు, అమరావతి కాదనేసరికి అక్కడ స్తంభించిపోయింది, 3 నగరాలు అన్నారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రిపీల్ చేశారు, ఆ 3 చోట్ల కూడా ఆగిపోతుంది, 3 చోట్ల ఆగిపోతుంది. బేసికలీ ఇదే మూర్తి గారు, ఏంటి ఏ పర్పస్ ఏంటి ఇది? దిస్ ఈస్ వాట్ ఐ కాల్ దిస్ ఫిట్స్ విత్ ఇన్ ది డెఫినేషన్ ఆఫ్ మిస్గవర్నెన్స్. క్లియర్ క్వింట్ ఎసెన్షియల్ ఎగ్జాంపుల్ అంటాం మనం, క్వింట్ ఎసెన్షియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిస్గవర్నెన్స్. ఐఎమ్ సారీ టు స్టేట్ దిస్, ఐ డు నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ అవుట్ఫిట్, ఐ హావ్ నో పొలిటికల్ అఫిలియేషన్స్ అట్ ఆల్, బట్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ డెసిషన్ తీసుకుందో ఇది మిస్గవర్నెన్స్. క్లియర్ గా ఇట్స్ ఫాల్స్ విత్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ మిస్గవర్నెన్స్. ఎందుకంటే లెజిస్లేటివ్ మేకింగ్ అనేది బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా తీసుకున్న డెసిషన్ వల్ల 1.5 ఇయర్స్ లేదా 1 ఇయర్ 4 మంత్స్ ద హోల్ స్టేట్ హ్యాస్ బీన్ థ్రోన్ టు డోల్డ్రమ్స్. సో ఇప్పుడు స్టేట్ ఎట్లా ఉంది? స్టేట్ క్యాపిటల్ లేదు. సో ఫైనల్లీ టుడే స్టేటస్ కో యాంటీ రీస్టోర్ అయింది కాబట్టి కనీసం నిన్నటి వరకు ఉన్న కన్ఫ్యూజన్, అమరావతి చెప్పాలా, విశాఖపట్నం చెప్పాలా, కర్నూలు చెప్పాలా అన్న కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పుకునే సొలేస్, ఆ కంఫర్ట్ ఈ రోజు కనీసం ఇచ్చాడు. అది తప్ప ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్ట్ అందరూ కూడా. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.